భారతీయ సినిమా శతవసంతాలు పూర్తి చేసుకుని ధీటుగా నిలిచిన ఈ తరుణంలో మన సినిమా మరో దశను చేరుకోవడానికి సిద్ధమైంది. బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్మన్ కలర్, కలర్ సినిమా, 3D సినిమా అని నాలుగు దశాబ్దాలను దాటిన మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మరో పయనం కళా సంగ్రహణ యథార్థ చిత్రణ అని ఆధునికత వైపు సాగింది. ఇది సాధారణ చిత్రీకరణ విధానానికి భిన్నంగా నవీన సాంకేతిక పరిజ్ఞానంతో నిజరూపంతో ఉన్న తారాగణాన్ని నీడలగా నడయాడే వెండితెర మీద ప్రతిబింబింపజేసే ఒక ఆధునిక సాంకేతిక ప్రక్రియ. భారతదేశంలో ఈ సాంకేతిక విధానంతో నిర్మించబడిన మొట్టమొదటి చిత్రం ఈ విక్రమసింహ. ఆంగికాభినయం, వాచకాభినయంతో పాటు అతి చిన్న కదలికల వరకు సాంకేతిక నిపుణులకు మన సూపర్ స్టార్ అందించిన సహకారం కళ కోసం, కళాభిమానుల కోసం తన్ను తాను అర్పించుకునే వారి అంకిత భావానికి ఒక ఉదాహరణ. సూపర్ స్టార్ యొక్క ముఖాన్ని ఫేషియల్ స్కాన్ అనే పద్ధతిలోనూ, ముఖభావాలను ప్రత్యేకమైన సూక్ష్మ కెమెరా ద్వారానూ సంగ్రహించి వారికి మాత్రమే సొంతమైన స్టైలును, అభినయ తీరును, ఆకర్షించే నడకను, ప్రతి చిన్న కదలికను 40 ప్రత్యేకమైన కెమెరాల ద్వారా సంగ్రహించటం జరిగింది. ప్రత్యేకమైన దుస్తులకున్న పరికరాల ద్వారా నటీనటులకున్న కదలికలను చుక్కలుగా కంప్యూటర్ నమోదు చేసుకుంటుంది. గీతలతో ఆ చుక్కలను కలిపి సూపర్ స్టార్ యొక్క మొదటి దశ యానిమేషన్ స్వరూపాన్ని రూపకల్పన చేస్తుంది. ఈ చిత్రంలోని సంభాషణ సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు, పాటల సన్నివేశాలు, ఇలా ప్రతి సన్నివేశము ఈ విధంగా సంగ్రహించబడింది. ఒక చారిత్రాత్మక చిత్రానికి కావలసిన దుస్తులు, మేకప్, బ్రహ్మాండమైన సెట్లు ఏవీ లేకుండా అన్నీ ఉన్నట్టు ఊహించుకుని పాత్రానుగుణంగా నటించటం నటీనటులందరికీ ఒక పెద్ద సవాలనే చెప్పవచ్చు. చుక్కలుగా, గీతలుగా మాత్రమే కంప్యూటర్లో నిక్షిప్తమైన పాత్రలకు తర్వాత దశలో సంపూర్ణ రూపం కల్పించి దుస్తులు, ఆభరణాలు వేసి అద్భుతమైన సెట్లలో వాటిని కదలాడేలా చేస్తారు. ఈ దశలో సాంకేతిక నిపుణుల సహకారం ఈ చిత్రానికి ఎంతో కీలకమైంది. వెండితెరపై మీరు చూసే నవీన ప్రపంచం సాంకేతిక వర్గపు నైపుణ్యతకు నిదర్శనం. చిత్రీకరణ పూర్తయ్యాక అందరం ఇన్ని రోజులుగా కష్టపడింది ఈ వినూత్న సినీ ప్రపంచాన్ని మీకు అందించడానికి. May I just say on the 100th year of Indian cinema that when the history of Indian cinema will be written, it'll be before Kochidayan and after Kochidayan. శతవసంతాలు పూర్తి చేసుకున్న భారతీయ సినిమాకి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినీ ప్రపంచ పయనానికి, భారతీయ సినిమాను ఆదరిస్తున్న ప్రజానీకానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్ అభిమానులకి ఈ చిత్రం అంకితం. కొన్ని శతాబ్దాలకు పూర్వం భారతదేశపు దక్షిణ ప్రాంతంలో
ఎంతో శక్తి సామర్థ్యాలతో విరాజిల్లిన రెండు రాజ్యాలు కోటపట్టణం కళింగపురం. ఈ రెండు రాజ్యాల వారు తమ రాజ్యాకాంక్షతో అధికార దాహంతో పలుమార్లు యుద్ధానికి తలపడ్డారు. సామ్రాజ్యాల పోరుబాటలోనూ రణరంగంలో యుద్ధవీరుల మరణంతోనూ కొనసాగింది ఈ చారిత్రాత్మక వైరం. ద్రోహం ప్రతీకారం చెలరేగి ఆడిన ఈ చరిత్రలో జరిగిన ఒక సంఘటన కాలం మళ్లీ చూడలేని ఘటనగా మారింది. ఆ సంఘటన తరువాత పట్టణంలోని జలపాతంలో పడి ఎన్నో రోజులు ఎన్నెన్నో దేశాలు దాటి ఆ బాలుడు రాణా వచ్చి చేరుకున్న చోటు కళింగపురి. ఆ దేశపు నిరాశ్రయ బాలల సమూహంలో ఒకడుగా మారిన అతడు కళింగపురి బాలనేరస్తుల యుద్ధ శిక్షణశాలలో తనకి తానుగా చేరాడు. వీరుడైన రాణా యుక్త వయసులోనే పలు యుద్ధాల్లో పాల్గొని సాటిలేని మహాయోధుడయ్యాడు. రాణా చేతిలో కరవాలం, ప్రకృతి చేతిలో కాలం కలిసి కదిలాయి. దళపతిగా వీరోచితంగా ప్రవర్తించినందున సలహా మండలి సభ్యులందరము ఏకగ్రీవంగా రాణా సర్వసేనాధిపతి అవుటకు అర్హుడని నిర్ణయించాము ప్రభు. మీ నిర్ణయంతో మాకు అవసరము లేదు. పిన్న వయసునందే రాణా శక్తి సామర్థ్యములను ఎరిగిన వాడను నేను. రాణాను సర్వసేనాధిపతిని చేయుటకు నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. పిలిపించండి రాణాని.
ఆకాశం అంతం చూద్దాం ఆకాశం అంతం వేద్దాం అక్కడే పాదం సమంతం వేద్దాం అక్కడే పాదం మళ్ళీ పుట్టే మహిళే గెలిచి ఎల్లరూ దాటిన చోటా గాలుల గీతాలే ఎన్నడూ ఆగవులే గెలుపను తప్పిక ఎప్పుడు తీరదులే తీరదులే కట్టికొనతో ఒక సూర్యుండే సృష్టి మాతృదేశంలో సంతోషం పండించు ఆకాశం మడ్డస్తే ఎగిరే పక్షై పోదాం మహాశిఖరమే అడ్డస్తే దాటే మేఘాలవుదాం అరణ్యమొస్తే గాలైపోదాం సముద్రమొస్తే చేపైపోదాం లక్ష్యం ఎన్నటికీ దీక్షకి బంధువురా విజయం ఎప్పటికీ చెమటకి చుట్టమురా చూద్దాం ఆకాశం అంతం వేద్దాం అక్కడే పాదం మనసు ధనసు మాట బాణం ఎప్పుడైనా తప్పబోదు అందరి దీవెనతో ఆయువు పొందానే మీకే నా బ్రతుకే అంకితమిస్తానే కట్టి కొనతో ఒక సూర్యుండి సృష్టించు మాతృదేశంలో సంతోషం పండించు చూద్దాం ఆకాశం అంతం వేద్దాం అక్కడే పాదం గీతాలే ఎన్నడూ ఆగవులే గెలుపను తప్పిక ఎప్పుడు తీరదులే తీరదులే రారాణా రా. నేటి మొదలు రణధీరుణ్ణి ఈ కళింగపురికి సర్వసేనాధిపతిగా నియమించుటకు నేను గర్వపడుచున్నాను. నా మిత్రుడు నా దేశానికి సేనాధిపతి. తలుచుకుంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా మిత్రమా? ఇప్పుడు మన దేశానికి బలం నేడు నీ వల్ల ఎంతో పెరిగింది. సంపద ఎంత రెట్టింపయిందో తెలుసా?
రా చూపిస్తా. రాజమహల్ కింద ఇంత పెద్ద బంగారు గనా ఇంతకాలముగా ఇది నేనెప్పుడు చూడలేదే. ప్రభుత్వానికి చెందిన ముఖ్యులకి మాత్రమే తెలిసిన చోటు. ఇంతవరకు నీకెందుకు చూపలేదో తెలుసా? స్నేహం కన్నా దేశం ముఖ్యం కదా. వీరందరూ మన దేశం మీద దండయాత్ర చేసిన శత్రుదేశపు యుద్ధ ఖైదీలు. వీరిలో కోట పట్టణం ఖైదీలే అధికం. వీరి వల్లే మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. ఎక్కడికి ఇలా పరిగెడుతున్నారు? ఆహారం కోసం పరిగెడుతున్నారు. దానికెందుకు ఇలా పరుగులు తీయడం? రోజుకి ఒక్క పూటే కదా ఆహారం పెట్టేది, అందుకే ఈ పరుగు. కష్టపడి పనిచేసే వారికి ఒంటిపూట ఆహారమా? బానిసలకు ఇంతకు మించి కనుక పెడితే కర్తవ్యాన్ని విస్మరిస్తారు. నాదొక సలహా, ఆ బానిసలందరినీ మన దేశపు సైన్యంలో చేర్చుకుంటే. ఏమిటి నువ్వు అనేది? మనం శత్రు సైన్యంతో పోరు సలిపేటప్పుడు ఈ బానిసల్ని ముందు వరుసలో ఉంచినట్లయితే మన సేనలోని వీరుల మరణం తగ్గిపోవును కదా. అప్పుడు మన వీరుల సంఖ్య పెరుగును కనుక శత్రువుల్ని సులువుగా జయించి ఆయా దేశ సంపదలను మన దేశ సంపదలో చేర్చినట్లయితే మన దేశపు అభివృద్ధి రెట్టింపగునే. భవిష్యత్తులో ఈ కళింగపురి పొరుగురాజులకు గుండెల్లో దడలు పుట్టించే విధంగా మహారాజ్యంగా రూపొందుతుంది. అది సరే, శత్రుదేశపు బానిసలు మన దేశం కోసం పోరాడతారా? ఒక్క పూటకే ఇలా పరిగెడుతున్నారే, వీళ్ళకి ముప్పూటలా తిండి పెట్టి చూడండి. రాజుగారి వద్ద నేను అనుమతి తీసుకుంటాను, నువ్వు అనుకున్నది చేసి చూపించు. అలాగే.
పలు చిన్న రాజ్యములను జయించి ఈ కళింగపురిని మహాసామ్రాజ్యముగా విస్తరింపజేసిన రణధీరా దీపవర్ధిల్లాలి, ఈ మణిహారమును నీవే ధరించుము. నా సింహాసనానికి మెండైన కీర్తిని ఆర్జించి పెట్టిన రాణా, నీకే బహుమతి కావలెనో కోరుకొరుము. కోట పట్టణం, చిన్న చిన్న రాజ్యాలను గెలవటం గొప్ప కాదు, కోట పట్టణాన్ని గెలవాలి. ఈ కళింగపురి నాధ్వర్యంలో గెలవడానికి అనుమతించండి ప్రభు. సేనాపతి గారు, కొంచెం ఆలోచించి చెప్పండి. నేడు మన సైన్యం బలమైనది అనడానికి కారణం కోట పట్టణం బానిసలే. వాళ్ళు ముందుండి వాళ్ళ దేశం మీద ఎలా పోరాడతారు? క్షమించాలి, అది వాళ్లకు మిత్రదేశం కాదు, వాళ్లను బానిసల్ని చేసిన శత్రు దేశం. ఎన్నో ఏళ్లుగా వారి వారి కుటుంబాలను కలవాలన్న కసితో ఉన్నారు. కోట పట్టణాన్ని గెలిస్తేనే కదా వాళ్ల కసి తీరుతుంది. వాళ్లకు మాత్రమే కాదు మనకు ప్రభు. ఏం వీరులారా, మిమ్మల్ని బానిసల్ని చేసిన కోట పట్టణాన్ని ఓడిద్దామా? పోరుకు సిద్ధమా? కోట పట్టణాన్ని ఆక్రమిద్దామా? మంత్రివర్య, కళింగపురి మహారాజు రాజమహేంద్రుని వర్తమానం. కోటపట్టణ మహారాజులు ఉగ్రసింహుల వారికి వందనం. ఎంతో కాలముగా మేము ఎదురు చూచుచున్న శుభదినం చేరువగా పోతున్నది. మీ దేశం మీద దండయాత్ర చేయటకు సిద్ధముగా ఉన్నామన్న విషయాన్ని కడు సంతసముతో తెలియజేయచ్చు. కోటపట్టణం ప్రాణసములైన మహావీరులారా, గత మాసం త్రిభువనం మీద దండయాత్ర చేసి విజయం సాధించినప్పటికీ ఆ సమరంలో మనకు ప్రాణప్రదులు మన ప్రథమ సేనాధిపతులైన మాధవవర్మ గారు వీరమరణం చెందారు. ఆ వార్త తెలుసుకుని ఇదే తగిన తరుణమని తలంచి మన దేశం మీద హఠాత్తుగా పోరుకు సంసిద్ధుడైనాడు మన ఆగర్భ శత్రువు కళింగపురి మహారాజు రాజమహేంద్రుడు. వాడికి గుణపాఠం నేర్పుటకు, వాడి దేశం మీద పోరు సల్పుటకు ఈ రాజ్య ప్రజలకు నాయకునిగా, ఈ కోట పట్టణపు సంరక్షకునిగా, సర్వసేనాధిపతిగా మీ యువరాజు నాకు వారసుడు అయిన సూరసింహుని నియమిస్తున్నాను. మిత్రమా,
ఎన్ని ఏండ్లు గడిచినది మిత్ర, కళ్ళు కూడా ఊహించలేదు. ఈతడు నా ఆప్తమిత్రుడు, వీరే నా ప్రజలు, కోట పట్టణమే నా దేశం. ఇంతకాలం కళింగ పట్టణంలో బానిసలుగా మగ్గిన కోట పట్టణం వీరులారా, రండి ఈ ప్రక్కకి. ఎన్నో ఏళ్లుగా ఈ క్షణం కోసమే నిరీక్షిస్తున్నాం. మీ లక్ష్యానికి మేమందరం సహకరిస్తాం. కళింగపురి వీరులారా, నా నాయకత్వంలో వచ్చిన వారిని మేము తరిమి కొట్టడం జరగదు. మీకు మీరే వచ్చిన దారిన వెళ్ళండి. పిరికి వారలుగా కాదు, సిగ్గుతో తలలు దించుకుని కాదు, 15 సంవత్సరాలు కట్టు బానిసలుగా ఉన్న వారికి స్వాతంత్రం ఇప్పించిన సింహాల్లాగా, వీరభద్రుల్లా బయలుదేరండి మీ దేశానికి. సమరము చేయకుండానే కళింగ పట్టణమును జయించడం బహుసంతసముగా ఉన్నది. ఆ మహావీరునికి ఈ కోట పట్టణము రుణపడి ఉన్నది. ప్రభు, మన యువరాజు ఆ మహావీరుడితో వచ్చేశారు. మంచిది. నిశ్శబ్దం వహించండి. మరణ మరో విక్రమ సింహుడా, వీరే ఆ మహావీరుడు తండ్రి గారు, రణధీరుడు. ప్రణామం ప్రభు. విక్రమసింహుని తనయుడు రణధీరుడు. రాణా, చరిత్రను నువ్వు మార్చి వ్రాశావు. నీ తండ్రి ద్రోహాన్ని త్యాగంగా మార్చివేశావు. ఈ రాజకీయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రజల నీకోసం ఎదురు చూస్తున్నారు. రాణా, నేటి ఈ ఆనంద సుదినానికి బీజం వేసింది విక్రమసింహుని తనయుడు రణధీరుడు. ఎప్పుడు నాతోనే ఉంటావా రాణా? తప్పకుండా వదనా. ఎన్నో ఏండ్లుగా బానిసలుగా బంధించబడ్డ వేలాది మంది మన యుద్ధ వీరులను, మనం కోల్పోయిన వాటికన్నను మిక్కిలి ఎక్కువ అశ్వములను విడిపించి తెచ్చి మన దేశానికి ఎనలేని కీర్తి చేకూర్చాడు రాణా. ఈ రాజ్యాన్ని అమేయ బలోపేతం చేసిన ఘనత నేడు సర్వ సైన్యాధిపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోయే రాణాకే చెందుతుంది. ఏం నడక, అదే నడక, రాజ నడక. మేనలుడా, చిన్నోడా, బాగున్నావా? అన్నయ్య, చెల్లెలు ఎవరు చూడరా? అన్నయ్యే, చల్లగా ఉండండి. ఇద్దరిని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? సరే, చిన్నప్పుడు ఇద్దరు కలిసి కదా వెళ్ళారు, ఇప్పుడు నువ్వు ఒకడివే వచ్చావేంటి? పెద్దవాడు చిన్న ఎక్కడ? అన్నయ్య ఎక్కడున్నాడు ఇంకా సరిగ్గా తెలియలేదు మామయ్య. సరే, దిగులు పడకు. ఇన్నాళ్ళకి నువ్వు ఎలా అయితే వచ్చావో వాడు ఏదో ఒక రోజు తప్పి మరి వాళ్తాడు. అమ్మేది కుటుంబం చెల్లా చెదరైందన్న వేదనతో అమ్మ మనసు విరిగి. సర్లే, బాధపడకండి, వదిలేయండి, అదంతా కథించిన పాత కథ. లేదు మావయ్య, ఇక మీదటే ఆరంభం. విక్రమసింహుని తనయుడా రణధీరుడు, అంతమంది బానిసలను విడిపించుటక ఇంతకాలము అనాథగా నటించినది ఎంత మోసపోతి మీరా. Hmm.
వీర మహేంద్ర దిగులు పడ. నాలో ఒక కొత్త శత్రుని సృష్టించాడు, మరో సమరానికి తెర తీశాడు. ఇక సమరం నాకు ఆ ద్రోహి రాణాకి. వచ్చిన దగ్గర నుంచి వదనా వదనా, చిన్నప్పటి నుంచి ఇంకా తన్ని మర్చిపోలేదా? లేచి రండి మావయ్య. బాగా పుచ్చుకున్నట్టున్నారే. ఎవరైనా ఇంటికి వస్తే భోజనం చేస్తారని అడుగుతారు. బాగా పుచ్చుకున్నావని అడుగుతావేంటి? చిలిపి కళ్ళు పుచ్చుకున్నారా అని అడిగాను. ఒకే చెట్టు కళ్ళు కదా, రోజు తగ్గుతావా ఏంటి? పొద్దున దాగా నల్లుడు. ఏమైంది మావయ్య? ఏడవకుండా విషయాన్ని వివరంగా చెప్పండి. వివరం కాదయ్యా, విరిగింది. అదే సమస్య. ఏది? అదే విరగటం. నీకు మళ్ళీనే అచ్చు, నీకు మళ్ళీనే. ఒక మహావీరుడు శిల్పం కావాలన్నారు, చెక్కారు, కళ్ళ ముందుంచారు, కానీ విరిగిపోయిందే. ఎవరు విరగొట్టారు? ఆయన విరగొట్టుంటారు. మత్తులు. అప్పుడు నేను మత్తులో లేదు. అరే వదిలేండి మావయ్య, మరో దాన్ని చేసుకో. వెంటనే వెంటనే శిల్పాలు ఎలా చేస్తాం? ఎందుకు చేయటం? వదులుతారా? నన్ను వదులుతారా? అయ్యో అయ్యో, వచ్చేస్తారే వచ్చేస్తారే. వచ్చి ఏది రా శిల్పం అని అడుగుతారే. అడిగి నన్ను చితకబాతారే. ఎవరు శిల్పాన్ని తీసుకునేది? యువరాణి గారే. వదనాదేవి గారు? అవును వదనే. తప్పు తప్పు, వదనాదేవి గారే. అబ్బాయి రానా, ఈ మావయ్య కోసం ఒక అరగంట రెండు గంటలు నా శిల్పశాలకు రావా. అక్కడ నాకేం పని? ఏ పని లేదు, నువ్వు వచ్చి నిల్చుంటే చాలు. శిల్పంలా శిల్పంలా తీసుకున్న సొమ్ము తిరిగి ఇచ్చేయచ్చు కదా? ఉంటే కదా ఇస్తావు, అడిగితే నువ్వు ఇస్తావు, కానీ ఆవిడ తీసుకోదు కదా. నీ మేనమామని అడుగుతున్నాను రా, చీకొట్టకురా అబ్బాయి. కొని వాలబాబుని అనుకో, కాసేపు వచ్చి తీర్చుంటే తప్ప. వద్దు మావయ్య, నేను సుఖంగా ఉండడానికి ఇష్టం లేదా చెప్పరా? మీరు ఎవరిని సుఖంగా ఉండనిచ్చారు? వదలి, నేను దెబ్బలు తినకుండా ఉండడానికి ఒకే ఒక దారి. ఏంటా దారి? చావటమే. ధైర్యంగా వెళ్ళిరండి మావయ్య, నేనున్నానుగా. దేనికి? తలకురువి పెట్టడానిక. జాగ్రత్తరా, ఆ వేడిని నేను తట్టుకోలేను. అయ్యో ఏం జరుగుతుందో. వేచి ఉండండి. దయచేయండి దయచేయండి, మీ రాక నా కడుపులో పుండు కాదు, ఈ స్థలం చేసుకునే పుణ్యం. దయచేయండి. మహావీరుని శిల్పాన్ని చూడవచ్చాను, నా అంగరక్షకుడు సిద్ధముగా ఉన్నదని చెప్పిన. ఉంది, అది ఉంది. ఈ లోపల ఇది చూడొచ్చు కదా, వెడుతోంది. ఇక్కడ నా వీరుని శిల్పం. అక్కడే ఉంది, ఉండాలి. ఆహా అద్భుతం. అద్భుతమా? ఏది అద్భుతం? ఏ అద్భుతం? ఆహా, మేనల్లుడు. మేనల్లుడా? ఆ రాణా నాకు మేనల్లుడు కదా, వాడి పోలికతో ఈ శిల్పాన్ని చేసినందుకు కృతజ్ఞత. కృతజ్ఞతతో మేనల్లుడా అని పిలిచాను. నేను నిన్న చూసిన మహావీరుణ్ణి ఇంత వేగముగా నా కన్నుల ముందు ఎలా ఉంచగలిగితివి? అరొరయ్యని పిలిచాను. వచ్చేమి? చేతి పనితీరు గురించి అన్నాను యువరాణి గారు. ఎదుటిగా మనిషే ఉన్నట్టు సజీవ శిల్పానందం. యువరాణి గారు మరీ పొగుడుతున్నారు నన్ను. కానీ ఇక్కడ ఓ చిన్న కొరత ఉన్నది కదా. ఎక్కడ? అరే చక్కగానే ఉన్నదే. తమరు సరిగ్గా చూడలేదు అనుకుంటున్నా. శంభుమిత్ర గారు. నేనే, అది నేనే. చెప్పండి. మీరు తప్పిదము చేసిద్రి. అది తెలిసి చేసి ఉండరు. ఏమిటది? వారి ఉదరము ఇలా ఉండునా? ఇప్పుడే కదా తిన్నాడు. ఏమిటి? ఇప్పుడే తిన్నాను అన్న. మీకు కాదు వారికి. అర్థమైందా? మార్చేద్దాం. అరే సరి అయినదే. మార్చేశాడు. మీరు ఏమేమి సరిగ్గా లేవనంటారో వాటికి అవే సరైపోతాయి. ఊరాణి అటులనా? సరే చెంతకి పోయి చూచేదను. ఊపిరి బిగించుకో. ఇప్పుడే రంగులేసాం కదా, వాసన కొడుతుందని మిమ్మల్ని ఊపిరి బిగించుకోండి అన్నాను. గిరులను తలపించు ఆ భుజములో. కాస్తా కూస్తా ఎంత భారం భరించాలో. చెక్కిళ్ళు నేను ముద్దులిచ్చుటకు మృదువుగా నున్నవి. ఇచ్చుకోండి ఇచ్చుకోండి. మనసాయిరా నిన్ను చూడక మతిపోయిరా. మనసాయిరా మనసాయిరా నిన్ను చూడక మతిపోయిరా. మధురోహలు ముద
తలవుతుంటే మది భారము తెలిసెను లోన నను వదిలిక నీతో అడుగులు వేస్తున్నా మనసాయనా మనసాయనా వలరాజుకే వలవేసెనా అందం మకరందం కుసరి కన్ని అరవిందం మంత్రం వేసి మోహనం చెలి హోయలుచింది సుమగంధం మనసంతా రసవంతం నిన్ను మించి సొగసున్నదా తొలి స్నేహమా నన్ను చేరుమా నీ వల పొగటే చాలిక అనుబంధమా ఓ ప్రణయమా ప్రియ హృదయమా ఇకపై నీది ఈ జన్మ నన్ను గెలుచు వారెవరంట ఆవరము నీకి సొంతమవ్వని ముంచుతుంది జల్లి తాకుతున్న చూపే నన్ను నువ్వు అల్లి కరందం కుసరి కన్ని అరవిందం మంత్రం వేసి మోహనం చెలి హోయలు చిందే సుమగంధం మనసంతా రసవంతం నిన్ను మించి సొగసున్నదా తొలి స్నేహమా నన్ను చేరుమా నీ వల పొగటే చాలిక అనుబంధమా ఓ ప్రణయమా ప్రియ హృదయమా ఇకపై నీది జన్మ నేనంటున్నానని అపార్థం చేసుకో. మీరు రాజవంశమునకు చెందిన పెద్దలు, మేము తమరిని సేవించుకునే సేవకులం. సేవకులతో సంబంధం కలుపుకోవాలనుకోవటం తప్పండి. నేను ఉండవయ్యా. ఏ రారా రానా, ఎప్పుడొచ్చావు? నువ్వు ఎప్పుడొస్తావో ఎలా వస్తావో తెలియట్లేదురా. అదే యువరాజు వారు శిల్పశాల చూసిపోదామని వచ్చారు కదా. శిల్ప చుట్టూ తిరిగి తిరగకూడదు మావయ్య. ఏమిటి విషయం? అబ్బా ఏం లేదురా. నన్ను రానా, నిజం నేను చెప్తాను. నేను మీ సహోదరి, ఒకరికొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు. అంతేకాదు, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ మీ మేనమామగారే అడ్డుకుంటున్నారు. నేను కాదు, ఆ నేనే. ఈ వివాహానికి నేను ఒప్పుకుంటాను, కానీ ఆ మహారాజు గారు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోరు మామయ్య? యువరాజుని రాజవంశంలోనూ పాలకుల కులంలోనూ కనీసం రాజ పరంపరలోనైనా ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు.
రెండు మనసులు ఏకమైనప్పుడు వాటితో పని లేదు. కానీ వివాహానికి వాటితోనే పని అని మన మహారాజు గారు అంటేను. ప్రేమ మామయ్య, ఇది ప్రేమ. తొలి చూపులతోనే కలిగేది, కులాలను చూసి కలిగేది కాదు. హృదయ స్పందనల వల్ల కలిగేది, సంపదలను చూసి కలిగేది కాదు. అంతరంగాలలో కలిగేది, అంతఃపురాలను చూసి కలిగేది కాదు. అవునవును, నిజమే నిజమే. ఈ ప్రేమ శిలలకు కూడా కలుగుతోంది. మీ వివాహానికి నేను ఒప్పుకుంటున్నాను. కృతజ్ఞతలు రాణా. కృతజ్ఞతలు ఎందుకు? అవును, కృతజ్ఞతలు ఎందుకు? ఒకటి ఇస్తాం, ఒకటి పుచ్చుకుంటాం. ఏమంటున్నారు? ఆ మత్తులో మాట్లాడుతున్నాడు. ఆ మత్తుకి ఏమీ లేదు. మత్తని గుర్తు చేసేవుగా, నేను వస్తా. రాణా, నువ్వు ఒప్పుకోవడం నాకు ఆనందంగా ఉంది. కానీ మీ మావయ్య గారు చెప్పినట్టు నా తండ్రి ఎందుకు ఒప్పుకుంటారా అన్నదే నన్ను కలవర పెడుతోంది. వెళ్ళొస్తాను. ఏమిటమ్మా, కళ్ళతోనే వీట్కోలు చెప్తున్నావా? లేదన్నయ్య, వీట్కోలు చెప్పడం లేదు. వారు చెప్పినట్టుగానే మహారాజు గారు మా ప్రేమని పునర్నిర్మాణ పనులు బహువేగముగా జరుగుతున్నాయి. మంచిది, లోపలికి వెళ్ళదు. రాణా, నిన్న జరిగిన దాని గురించి అది మర్చిపో మిత్రమా, నేను చూసుకుంటాను. గత కొద్ది రోజులుగా నీకు ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకో తెలియదు గాని మహారాజు గారికి మరదేశంలోనే కొందరు శత్రువులు ఉన్నారు. అప్పుడప్పుడు హెచ్చరికలు వస్తున్నాయి. వాళ్ళు నా తండ్రిని చంపేస్తారేమోనని భయంగా ఉంది. నువ్వే కలత వలదు మిత్రమా. నేనున్నంత వరకు మహారాజు గారిని ఎవ్వరూ చంపలేరు. మిత్రమా, ఏమైనను మహారాజు గారికి రక్షణ, మరింత బలపరచడం మంచిదని నా ఉద్దేశం. చక్కని ఆలోచన మిత్రమా, వెంటనే అమలుపరుస్తాను. ఆ దేవదేవా. చెప్పండి. ఓ ముఖ్యమైన పనుంది, నాతో రండి. మహారాజా, పైకి వెళ్ళదమా? వెళ్ళదము. ఆహా ఆహా, కోట పట్టణం యొక్క అందము మైమరిపించుచున్నది. ఆకాశపు టంచులు దాటి కోట పట్టణం ఎల్లలు విస్తరించాలి. రాణా, నీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదా? వస్తున్నా. ఇంటి తలుపులు ఏమైనా చంకలో ఉన్నాయా? పక్క వీధిలో ఉన్నాయి. రావాలి, తెరవాలి. తెరిచేశా. ఏమైంది మావయ్య? ఈ సేవకుని ఇంటికి ప్రభువులు కబురు పంపిన చో నేనే వచ్చాడు. వాడిని లోపలికి రండి. నాకు ఈ గౌరవ సత్కారాలు ఎందుకు? ఈ దేశపు మహారాజులం గారిని, యువరాజు వారిని ప్రాణాలకు తెగించి కాపాడుతురి కదా. అందులోకి ఇది సమం కానప్పటికీ ఏదో మా మనసుకు తోచిన ఓ చిన్న బహుమతి. లోపలికి తీసుకువెళ్ళండి. కొంచెం ఆగండి ప్రభు. నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను. ఈ కానుకలనిచ్చి నన్ను మీరు అవమానిస్తున్నట్లు భావిస్తున్నాను. నేనిచ్చున్నది నీకు అవసరము లేనప్పుడు నీకవసరమైనది నీ అడుగుము. ఇచ్చుటకు నేను సిద్ధముగా ఉన్నాను. నువ్వు దేనినైనా అడగవచ్చును. యువరాజు కావాలి. మా ఇంటికి అల్లుడుగా రావాలి. నా సోదరి యమునాదేవికి భర్తగా రావాలి. ప్రభు, వారిరువురు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, అది తెలిసే ఈ కోరిక కోరాను. మన్నించండి మహారాజా, యమునాదేవిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. యువరాజుని
వివాహం అడితే మన యమునాదేవి కుటుంబం ఇక రాజ్యాన్ని ఏలబోతుందన్నమాట. ఎవరైతే ఏంటి కదా ప్రధానం చెప్తారో చూద్దాం. రైట్. ఏది ఎప్పుడు ఎక్కడ ఎవరిని అడగాలన్న విషయాన్ని తెలుసుకుని అడిగావు రాణా. నువ్వు బుద్ధిశాలివి, కానీ ఇచ్చిన మాటని ఎన్నడూ తప్పేవాడు కాడు ఈ కోట పట్టణపు మహారాజు. ఈ వివాహానికి నేను ఒప్పుకుంటున్నాను. అరే ప్రభువులు అంగీకరించారే. సఖి విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఏలి సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఒక పాపగా నిన్నే కరు పాపగా నిన్నే కాచుకుంది సలు సేయుచుంటినే. ఒక తండ్రిగా నా బాధ్యతను నేను నిర్వహించాను, కానీ ఒక మహారాజుగా నా కర్తవ్యాన్ని నిర్వహించేందుకే ఈ సింహాసనం మీద నేను కూర్చున్నాను. పాలకుల కులంలో కాక రాజవంశంలో కాక వేరు కులంలో పుట్టిన పిల్లను పెళ్లాడినందువల్లే
నా కుమారుడైన సూరసింహుడు నేటి మొదలు యువరాజు అన్న పిలుపుకి అనర్హుడు. అంతేకాదు, నా తదనంతరము ఈ రాజ్యాన్ని పాలించే అర్హతను కోల్పోయాడన్న విషయాన్ని ఈ నిండు సభలో ప్రకటిస్తున్నాను. నీవు ఈ రాజ్యాన్ని పాలించే అర్హతను కోల్పోయినప్పటికీ నా బిడ్డగా ఇక్కడ నివసించే అర్హతను కోల్పోలేదు. ఈ అంతఃపురంలో నీకు సర్వహక్కులు ఉంటాయి. సంతోషం తండ్రి, మీ రాజ్యం నాకు అవసరం లేదు. నన్ను నమ్మి వచ్చిన ఈమె చాలు. మకుటానికి అర్హత లేని నాకు మీ రాజభోగాలెందుకు? ఇక సెలవు ప్రభు. అమ్మా యమునా, యమునా ఏమిటిది రాకుమారి? ఇంకా ఎంత సమయం ఇలా నిరీక్షణలో గడుపుతారో తెలియటం లేదు. అన్నయ్య రాజమందిరం వేడి వెళ్లినందుకు బాధపడాలో, లేక తండ్రి గారు అన్నయ్య ప్రేమను అంగీకరించినట్లే నా ప్రేమని అంగీకరిస్తారని నమ్మాలో అర్థం కావట్లేదు. అది సరే రాకుమారి, రాజవంశంలో పుట్టని రాణా సోదరుని పెళ్లాడారని యువరాజు గారినే దూరం చేసుకున్న ప్రభువులు రేపు మీ విషయంలోనూ ఆ నిర్ణయమే తీసుకుంటే? నా తండ్రి నన్నెన్నడూ దూరం చేసుకోరు. ఒకవేళ చేస్తే మాత్రం ఏ, నేను రాణాతోనేగా ఉండేది. ఇది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు ఎవరికోసమో మార్చుకోను. రమ్మనండి రాకుమారిని. వాటిని బంధించండి, వెంటనే అంతఃపురం మొత్తం గాలించండి. Thank you.
మొదలుకండి మొదలుకండి. నువ్వు నన్ను చంపటానికి వచ్చింది ఎందుకు? కార్యము కార్యలక్ష్యము తేట తెల్లముగా తెలిసిన మీదట వివరణలెందుకు? నీకు పాల్పడిన విక్రమసింహునికి ఎవరైనా విడిపించుకొస్తే రణధీరుణ్ణి చెరలో వేయండి. తప్పించుకోలేవు ఉగ్రసింహ, నా నుండి నువ్వు తప్పించుకోలేవు. ఆయుష్మంతో పాటు అన్నీ చేయించాం, ఇకనైనా చెప్పండి నా జాతకంలో ఉన్న దోషమేమిటి? మీ జాతక ప్రకారం మీకు గండమే తప్ప ఆయుర్దాయానికి అపాయం లేదు, కానీ మీ కుమార్తె జాతక ప్రకారం ప్రాణానికి ముప్పున్నది. విమోచనమో పరిహారమో ఉంటే చెప్పొచ్చుగా. ఈ మాసాంతంలోగా రాజవంశంలో హస్తా నక్షత్రంలో పుట్టిన యువరాజుకిచ్చి వివాహం గనుక చేసినట్లయితే నిశ్చయంగా ముప్పు తప్పుతుంది. సులువైనదే. దేవదేవ ప్రభు, మనకు తగిన అంతస్తులోను రాజవంశంలోనూ ఉన్న రాకుమారుల జాతకములను పరిశీలించండి. మన కుల గౌరవం కుంటుపడకూడదు. అలాగే ప్రభు. కానీ రాణాని మనసులో ఉంచుకొని మరొకరితో మను అంటే? ఏమిటి మీరంటున్నది? తన తండ్రిని చంపటానికి వచ్చిన వాడని తెలిసి కూడా ఇంకా మనసులో ఉంచుకుంటుందా?
వెలుపలకు వెళ్ళండి. ఆజ్ఞ రాకుమారి. రండి. తెరవండి. చిత్తం. రాణా, ఎందుకు ఎందుకు రాణా, ఎందుకు నా తండ్రిని చంపాలని వచ్చావు? తప్పు కాదు, నేను నీకు చెప్పటం తప్పు కాదు. పసితనం నుంచి నాతో పాటే పెరిగిన నా ప్రతీకార వాంఛని నాతో జీవితాన్ని పంచుకోబోయే నీకు చెప్పటం తప్పు కాదు. విక్రమసింహ నా తండ్రి. వారు పేరుకు తగ్గట్టు అపర విక్రమార్కులై ప్రజల మనసులో పదిలంగా నిలిచిన అలనాటి సర్వసేనాధిపతి, మానవత్వం మూర్తీభవించిన మహావీరుడు, శివభక్తుడైన నా తండ్రి. ప్రతి శివరాత్రి నాడు పెనవేసుకున్న జడలతో పగడపు మేని ఛాయతో ఆ ఆదిదేవుడే సాక్షాత్కరించాడన్న విధంగా వారు నర్తించే ఆనంద తాండవాన్ని వీక్షించడానికి జనసంద్రం పొంగుకొచ్చేది. Thank you.
శివభక్తికి పరాకాష్ఠ నాట్య కౌశలం, వారి దేశభక్తికి పరాకాష్ఠ యుద్ధ కౌశలం. వారి అసమాన పరాక్రమంతో కోటపట్టణం సరిహద్దులు విస్తరించబడ్డాయి. వారి గౌరవ మర్యాదలు అంబరాన్నంటాయి. అవి అర్థిస్తే వచ్చినవి కావు, ప్రజలు ఆరాధనతో అర్పించినవి. తన రాజ్య విస్తరణకు విక్రమసింహుని ఉపయోగించుకున్న మహారాజు ప్రజాహృదయాల్లో వారి సుస్థిర స్థానం చూసి అసూయ చెందాడు. ప్రజలు మాత్రమే కాదు, ప్రభుత్వము వారి మాటకే విలువనిచ్చేది. ప్రభుత్వ విధి విధానాలు కూడా విక్రమసింహుని నిర్ణయం మీదే ఆధారపడి ఉండేవి. ఇంతకాలం కప్పం కట్టమంటే కప్పగంతులు వేసేవారు, విక్రమసింహుడు రాగానే వినయంగా కొడుతున్నారే. కోట పట్టణమే విక్రమసింహుని వారి మీద ఆధారపడి ఉంది కదా. కట్టవలసిన దానిక నన్ను ఎక్కువ సుంకం చెల్లిస్తున్నారు, అభినందిస్తున్నాం. ఈ అభినందనలు విక్రమసింహునికి చెందాలి ప్రభు. ఆశ్చర్యముగా ఉన్నదే, మీకు మీరే సుంకం చెల్లిస్తున్నారు. విక్రమసింహుల శౌర్యానికి భయపడి క్రమబద్ధంగా కప్పం చెల్లిస్తున్నాం ప్రభు. వస్తాం ప్రభు. విక్రమసింహ, 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 అందరికీ విక్రమసింహుడే, అన్నిటా విక్రమసింహుడే. అవును ప్రభు, ఆ విక్రమసింహుణ్ణి మనం. ఏలిడివాడు భయానికి లోను కాకూడదు. మనల్ని మించాలనుకునేవాడు తడబడే కాలం వస్తుంది. విక్రమసింహుడు తడబడతాడు. కోట పట్టణాన్ని మరింత బలపరచడానికి పారసీక దేశం నుంచి అశ్వాలను, ఆయుధాలను కొనుగోలు చేసి సైనికులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఆ రాత్రి నావలు చేరువవుతున్నాయి, సిద్ధం కండి. Thank you.
కళింగపురి వీరులు సముద్రపు దొంగలుగా మారిన కారణమేమిటి చెప్పు. మీరు పార్సిక దేశము నుండి కొని తెచ్చే అశ్వములను ఆయుధములను దొంగిలించి మా సైనిక బలాన్ని మరింత పెంచుకోవాలని కళింగపురి మహారాజు వారి ఉత్తర్వు. శత్రుసేనను ధీటుగా ఎదుర్కొని విజయం సాధించుటయే యుద్ధ ధర్మం. అవినీతితో తన దేశాన్ని బలపరచాలనుకోవడం సిగ్గుచేటు అని ఈ విక్రమసింహుడు చెప్పాడని వెళ్ళి నీ మహారాజుకు చెప్పు. ఓ సేనాధిపతి, శత్రువుల్ని నిద్రించకుండా వదిలేశారేమిటి? శత్రువులను ఎదుర్కొనుటకు ఎన్నెన్నో మార్గాలున్నాయి. మొదటి మార్గం క్షమించటం. మారేవన్నీ జీవాలు, మారనివన్నీ శవాలు. ఓర్పు వహించు. నీటిని సైతం జల్లెడతో తీయవచ్చు. అది మనసులా గడ్డకట్టేంత వరకు నిరీక్షించగలిగితే ధనంతో ఆనందాన్ని అరువు తెచ్చుకోగలవు. కాని అది శాశ్వతం కాదు. శత్రువు పగ కన్నా మిత్రుని పగే ప్రమాదకరం. సూర్యుని కన్నా ముందుగా లెమ్ము, ఆయుష్ని వృద్ధి చేసుకుము. నువ్వు అంటే దేహమా, ప్రాణమా, పేర? మూడు కాదు, క్రియ. దేహం ప్రాణం పేరు కాదు, సాధించేటి పని నువ్వు. ఋషిలా చేసే కృషి నువ్వు. ఆ విధికెదురి వెనకడుగు వేయించువాడు యజమాని, ముందడుగు వేయించువాడు నాయకు. నువ్వు యజమానివా, నాయకుడివా? నువ్వు భయపడి పరుగిడితే దుఃఖం నిన్ను వెంటాడుతుంది. ఎదురు తిరిగి నిలబడితే వెంటాడిన దుఃఖం పరుగుతీస్తుంది. కన్నవారిని ప్రసాదించేది విధి, మిత్రులను ప్రసాదించేది బుద్ధి. ఆవేశం అణుచుకో. కోపంతో ఎగురువాడు నష్టంతో కృంగుతాడు. మిత్రమా, అంతా కొంతకాలమే.
సేనాధిపతి గారు, సేనాధిపతి గారు, ఆనంద సాగరంలో తేలియాడుతున్నాను నా కుటుంబ సభ్యులతో. కళింగపురి సైన్యాన్ని తరిమికొట్టిన అలసటలో మన సైనికులందరూ విందారగించి నిద్రిస్తున్నారు. మీరు తిననందున మీ నౌకలోని వారు కూడా ఇంకా తినలేదు. భార్యను సైతం నా కోసం ఎదురు చూడమనలేదు. మీరెందుకు ఎదురు చూడాలి నా కోసం? భయము భక్తి మనసులోనే ఉండాలి, వాటిని కడుపుతూ ముడిపెట్టకూడదు. మన సైనికులకు ఏమైంది? లంగర్లు వేసి వెంటనే నావలన్నీ ఆపండి. వైద్యులవారు, ఏమైంది? కళింగపురి సైనికులు మన ఆహారంలో విషం కలిపారు సేనాధిపతి గారు. ద్రోహులు ప్రాణాలతో చెలగాటమాడారు. వైద్యులవారు, మన వద్ద విషాన్ని హరించే మూలికలు ఉన్నావు కదా? ఉన్నాయి, కానీ సరిపడేంతగా లేవు. కొంతమందిని మాత్రమే కాపాడగలం. అవి ఎక్కడ లభిస్తాయి? విషాన్ని హరించే మూలికలు కావాలంటే మనం తీర ప్రాంతానికే వెళ్ళాలి. కొన్ని గంటల్లోగా విరుగుడు మంది ఇవ్వనట్లయితే అందరూ చనిపోతారు. చెరువులో తీర ప్రాంతం ఎక్కడ ఉన్నది? చెరువులో ఉన్న తీర ప్రాంతం కళింగపూర్ ఒక్కటే, తెల్లవారిలోగా చేరుకోవచ్చు. నావలన్నీ కళింగపురికి మళ్లించండి. సేనాధిపతి గారు, అంతం చెయ్యాలనుకున్న వారిని సహాయం అర్థించడమన్నది నాకు నా ప్రజల ప్రాణాలే ముఖ్యం. ప్రభు, విక్రమసింహుడు తన సైన్యంతో పాటు వస్తున్నాడు. స్వాగతం. కోట పట్టణపు పరువు కాచిన మహావీరులు, సర్వసేనాధిపతులైన విక్రమ సింహులకు సుస్వాగతం. మాకు స్వాగతాలు అవసరం లేదు, మేము ఇక్కడికి రావడానికి గల కారణం తెలుసుకోండి. తెలుసు, మీ శత్రురాజ్యానికి శరణుజొచ్చి అర్థించడానికి ఇక్కడికొచ్చా. మేము అర్థించడం కోసం రాలేదు, అవకాశం ఇచ్చేందుకు వచ్చాం. ఏమిటా అవకాశం? నయవంచనతో ఆహారంలో విషం కలిపిన నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇచ్చేందుకు వచ్చాం. మేము చేసినది నయవంచన కాదు, దేశం కోసం చేసిన రాజతంత్రం. మా వీరులకు విషమిచ్చి చంపాలనుకోవడం రాజతంత్రం కాదు, పిరికితనంతో చేసిన కుతంత్రం. ఏమైతేనే నువ్వు బ్రతికిపోయావు? నన్ను సృష్టించిన ఆ దేవుని దయ, ఎవరైనా సరే, ఏ ఆ యముడైనా సరే దైవ శాసనాన్ని మేరలేడు. సమరములోనే కాదు, సంభాషించుటలోనూ దిట్టవే. తప్పకుండా నీ ప్రజల కోసం నువ్వు వస్తావని తెలుసు. అందుకే వాళ్లకు అవసరమైన విషాన్ని హరించే మూలికలు తెప్పించిచ్చి నీతివంతుడు అని దేశం ఇచ్చే విధంగా నడుచుకో. దానికో ప్రత్యుపకారం చెయ్యాలి. నీతోటి వచ్చిన వారు మా మట్టిపై మరల ఊపిరి పోసుకునేవారు. నీ సేనా సమూహము, నీ అశ్వ సమూహము
ఇక మా దేశానికే సొంతమవ్వాలి. సేనాధిపతి, ప్రాణాల కోసం శత్రుదేశంలో బానిసలుగా బ్రతికే కంటే మాతృదేశంలో మరణించడమే మేలు. పోర్లో వీర మరణం పొందామనుకుంటాం. బయలుదేరండి. రాజమహేంద్ర, ఈ విక్రమసింహుడు దేశరక్షణ ప్రజారక్షణ కోసం పుట్టాడు. నీ కోరిక ప్రకారం విషం తిన్న వారందరినీ ఇక్కడే వదిలి వెళతాను. ఒకే ఒక్క నిబంధనతో. ఏమిటా నిబంధన? మా సైనికులందరినీ మీ బానిసలుగా తలంపక సమర వీరులుగానే నువ్వు పరిగణించాలి. తప్పకుండా. కానీ ఇది శాశ్వతమని నీవనుకోరాదు. ఏదో ఒకరోజు తిరిగి వీళ్ళని నాతో తీసుకువెళ్ళగలనన్న నమ్మకంతో వదిలి వెళుతున్నాను. వస్తాను. ప్రభు, ఆ విక్రమసింహుణ్ణి ఇక్కడే అంత చేస్తా. అదే తప్పు. అతను సామాన్యమైన వ్యక్తి కాదు, ఓ అద్భుత శక్తి. నేను తీసుకువెళ్లిన వీరులందరూ అక్కడ క్షేమంగా ఉన్నారు. స్వదేశానికి తిరిగి రావాలని ఎదురు చూస్తూ దిగులు పడకండి. ఏమిటిది, రాజుగారి ఆంతరింగ సైన్యం వస్తున్నది? సైనికులు వచ్చారంటే పరిణామాలు విపరీతంగానే ఉండొచ్చు. క్షమించండి సేనాధిపతి గారు, ప్రభువులు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. సైనికులు వస్తున్నప్పుడే నాకు సందేహం కలిగింది. విక్రమసింహుడు ఏ నేరం చేశాడని ప్రభువులకు ప్రణామం. చిత్తం ప్రభు, నిన్నటి వరకు ఈ దేశానికి సర్వ సైన్యాధ్యక్షులైన ఓ విక్రమసింహ, మీరు పలు నేరములు చేసియున్నారు. మొదటి నేరము, ఈ దేశపు వేలాది మంది వీర సైనికులను కోల్పోయి వచ్చిన మీరు యుద్ధ నేరస్తునిగా పరిగణించబడుతున్నారు. రెండవ నేరము, ప్రభుత్వ రొక్కమును వెచ్చించి పారసీక దేశము నుండి కొని తెచ్చిన యుద్ధాస్వాములను కోల్పోయి వచ్చిన మీరు రాజ్యాంగ నేరస్తునిగా పరిగణించబడుతున్నారు. మూడవ నేరము, వీటన్నింటినీ మన దేశానికి పలు దశాబ్దాలుగా శత్రుదేశమైన కళింగపురికి ధారపోసి మన దేశం కన్నా శత్రుదేశమును బలపరిచిన మీరు దేశద్రోహిగా పరిగణించబడుతున్నారు. విక్రమసింహ, మీ మీద ఆరోపించబడిన ఈ నేరములకు ఏదేని వివరణ ఇవ్వదలుచుకున్నారా? కార్యము కార్యలక్ష్యము తేట తెల్లముగా తెలిసిన మీదట వివరణలెందుకు? అంటే ఆరోపణలు అంగీకరిస్తున్నారా? తీర్పుని సెలవివ్వండి. ప్రాణాలంటే భయం లేకుండా మాట్లాడుతున్నారు. తోటివారి ప్రాణాల గురించి భయపడినందువల్ల ఈ విధంగా మాట్లాడవలసి వచ్చింది. అపార్థం చేసుకోకండి. చాలించు నీ వివరణ. క్షమించరాని నేరమైన దేశద్రోహానికి పాల్పడిన విక్రమసింహునికి ప్రజా సమక్షమున మరణశిక్ష విధిస్తున్నాను. ఈ మరణశిక్షను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. కానీ దానికి ముందు నాకు చివరిసారిగా ఒక్క అవకాశం ఇవ్వండి. ఎందుకు? మన సేనతో అక్కడకు వెళ్ళి వదిలి వచ్చిన వీరుల్ని అశ్వాలను తీసుకురావడానికి.
తీసుకువస్తావని నమ్మి మిగిలిన సైన్యాన్ని కోల్పోవటానికి నేనే మూర్ఖుణ్ణిగాను. నీ మీద నాకున్న నమ్మకం నిన్నటితో వమ్మైనది. రేపు నీకు మరణ శిక్ష. విచారించుకు జాహ్నవి. సేన, వంశపారంపర్యంగా మనం ఈ రాజ్యాన్ని రాజవంశాన్ని కాపాడుతున్నాం. ఆ క్రమంలో నా తర్వాత నువ్వు ఈ రాజ్యాన్ని మహారాజుని కాపాడాలి. మీ ఆజ్ఞను శిరసావహించటమే నా జీవిత లక్ష్యం నాన్న. ముఖ్యమైన విషయం, కళింగపురికి ఏదో ఒకరోజు ఖచ్చితంగా విక్రమసింహుడు వచ్చి వెంట తీసుకుపోతాడని ఎదురు చూస్తున్న మన వీరులను విడిపించుటయే నీ యొక్క ప్రథమ కర్తవ్యం. యమున, మీ నాన్నని కడసారి చూసుకో అమ్మా. పావ అంతరిని వదిలేసి పిల్లలకు అనుమతి లేదు. విక్రమసింహుడి బిడ్డలు కొంచెం వదలవయ్యా, చల్లగా ఉండు. రాణాసేన రండి. ఓ కోట పట్టిన మహారాజా, మీ తీర్పును అమలు చేసే ముందు నా భర్త చేసిన నేరం ఏమిటో ఇంత మంది ప్రజల సమక్షంలో దాన్ని వివరించి ఆ తరువాత మీ శిక్షను అమలుపరచండి. అతను చేసినది దేశద్రోహం అనే నేరం. దేశద్రోహం విన్నారా ప్రజలారా? ఈ దేశ ప్రజల ప్రాణాలను కాపాడుట ద్రోహమట. వీర సైనికులను కళింగపురిలో ప్రాణాలతో వదిలి వచ్చినందుకు వారికి మరణ శిక్షట. మీరే చెప్పండి, అక్కడ ఉన్న వీర సైనికుల కుటుంబాలు బంధువులు ఇక్కడ సంతోషంగా ఉండుట ద్రోహమా? సరే, రేపు ఎవరో ఒకరు ఆ వీరులందరినీ విడిపించుకొస్తే వాళ్ళని స్వీకరిస్తారా? తప్పకుండా. ఆ వీరులు ఈ దేశ సంపద. వారందరినీ స్వీకరించాలంటే వారు ప్రాణాలతో ఉండాలి కదా. అదే కదా నా భర్త కూడా చేశారు. అది ద్రోహమా? నేడు అది ద్రోహం. రేపు ఎవడైనా విడిపించుకొస్తే అప్పుడు చూద్దాం. ఒకవేళ విడిపించుకొస్తే నేడు మరణించిన వారు మళ్ళీ వస్తారా? లేక నా భర్తను మీరు బ్రతికించిస్తారా? విడిపించుకొచ్చిన వారికి అడిగింది ఇస్తాం. నీ ప్రాణాలు అడిగితే ప్రభువుల్ని ధిక్కరించి మాట్లాడతావా? ఎంత పగరు, ఈడ్చుకుపోండి ఇక్కడి నుంచి. వదలండి, నన్ను వదలండి, లేకుంటే నన్ను భర్త కలిపించు. దేవుని చెంతకు. నేను వస్తాను. ఆయన నన్ను మాత్రమే పిలిచారు నాన్న. నన్నెప్పుడు పిలుస్తారు? ఏదో ఒకరోజు అందరినీ పిలుస్తారు. వారి వారి విధికి తగ్గట్టు నువ్వుండాలి. సాధించవలసింది ఎంతో ఉంది. నువ్వు సాధించావా మరి? అంతకు ముందే నన్ను పిలిచారు. దిగులు పడకండి మీరు. మీరు సాధించాల్సింది నేను సాధిస్తాను. సంతోషం బాబు. నన్ను వదలండి.
వదలమని చెప్పండి మహారాజా, మహారాజా వదలమని చెప్పండి మహారాజా, మహారాజా. మీరు క్షేమంగా వెళ్ళిరండి నాన్న. నా తండ్రి మరణానికి కారకులైన వారిపై పగ తీర్చుకోవాలన్న కసి చిన్ననాటి నుండి సెగల పొగలుగా నాలో రగులుతోంది. కానీ కోట పట్టణం వీర సైనికుల్ని బానిస చెర నుండి విడిపించాలన్నదే నా తండ్రి కడసారి కోరిక. వారి కోరిక నెరవేర్చటానికే నేను కళింగపురి వైపు పయనించాను. నా కుమార్తెను కూడా నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా? ఈ జన్మకి నీ కల ఫలించదు. నేను పగటి కలలు కనేవాణ్ణి కాదు, ఫలించకపోవడానికి. ఇక నువ్వు కలలు కనలేవు, నిద్రిస్తే కదా ఎప్పుడు మేలుకునే ఉంటాను పగ తీర్చుకోవడానికి. నా మీద పగ తీర్చుకుంటావా? ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవన్న సంగతి గుర్తు పెట్టుకో. నీ వారసుల పుణ్యమాని ఇప్పటికే నువ్వు 2 సార్లు తప్పించుకున్నావు. మొట్టమొదటిసారి నిన్ను చంపాలనుకున్నప్పుడు నా సోదరి భర్త అంటే నీ సుపుత్రుడు నీతో పాటే దూకి నిన్ను కాపాడాడు. 2వసారి రాకూడనే సమయంలో నా ప్రేయసి నీ సుపుత్రి నీ గదిలోకి వచ్చి నిన్ను కాపాడు. ఇక నీకు ఎటువంటి అవకాశము రాదు. నా ప్రియమైన రాజా, అవకాశాలు వాటిగా రావు, మనమే వాటిని రప్పించుకోవాలి. నాకు ద్రోహం తలబెట్టే ఆలోచన ఈ పృథ్వీలో మరెవ్వరికీ రాకూడదు. రేపు సూర్యోదయం వేళ ప్రజా సమక్షంలో నీకు మరణ శిక్ష. ప్రజల సమక్షంలో నాకు మరణ శిక్ష? అదే ప్రజలు తలుచుకుంటే ఆ మరణాన్ని శిక్షించి సాగనంపుతారు. రాణా, నువ్వు పోలికలో మాత్రమే కాదు పౌరుషంలోనూ ఆ విక్రమసింహుడివే. అదే రక్తం నిప్పై దహిస్తుంది. ఇక వీడి కాపలాగా మనుషులు వద్దు, భయంకరమైన క్రూర మృగాల్ని తెచ్చి వదలండి. ప్రభు, మన వేగులు ఓ ముఖ్య సమాచారం తెచ్చారు. ఏ ప్రకటన లేకుండా కళింగపురి సేన మన మీద దాడి చేటుకు సరిహద్దుల్లో మొహరించారట. వెంటనే మన సర్వసైన్యాన్ని సిద్ధం చేయండి. మా వంశాన్ని కాపాడిన రాణా లేకుండా కదన రంగంలో కాలు పెట్టాం. క్షమించండి దళపతి గారు, రాణా లేకుండా మేము యుద్ధానికి రాలేం. సరైన మార్గదర్శి లేకుండా ఏ అగంతలకు వెళ్ళమంటారు? పోరుకి నిరాకరిస్తున్నారా? అవును ప్రభు. కారణం? బానిసలుగా ఉన్న మన సైనికులను రాణా విడిపించుకొచ్చారు కదా, వారిలో రాణా బంధువులు అభిమానులే ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల రాణా లేకుండా యుద్ధం చేయమంటున్నారు ప్రభు. అంటే ఆ విక్రమసింహుడు కొడుకు రాణా లేకపోతే ఇక దేశం లేనట్టేనా మనకి? దేశ రక్షణ తరుణంలో విధిగా పోరుసొలుపుట విక్రమసింహుని వంశపారంపర్య ధర్మం. రాణా శౌర్య పరాక్రమాలే మన దేశపు ఉచ్ఛ్వాస నిశ్వాసలు. రాణాని విడుదల చేయటం మంచిది ప్రభు. ప్రభువుల్ని హతమార్చుటకు వచ్చిన వారిని విడుదల చెయ్యమందురా. Oh, my God.
చరణ్ నుండి తప్పించుకున్నాడు ప్రభు. ఏమన్నావు? ముందు రాణా ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని బంధించాలి. సమరం గురించి సమాలోచన చేసుకున్న మీదట వార్త పంపుదాం. మొదట రాణా. ఆజ్ఞ ప్రభు. కోపము చెందుట కార్యసాధకుల లక్షణము కాదు అంటారు. నన్ను తమరికో సంగతి చెప్పమంటారా? నాడు రాకుమారి జాతకము గురించి ఆస్థాన గురువులు చెప్పినది జ్ఞప్తి ఉన్నదా? కోట పట్టణం మీద శత్రుదేశం ప్రకటించిన సమరాన్ని ఆపాలంటే నువ్వు నా మాట ప్రకారం నడుచుకోవాలి. ఏమిటి ఈ ఆకస్మిక సామరస్యం? మా మహాసేనా వాహిని చూసి భీతి చెందినాడా ఆ ఉగ్రసింహుడు? అంతేకాదు, అంతః కలహములతో కూడా కొట్టుమిట్టులాడుచున్నాడు. అందులకే సామరస్యముగా సంధి చేసుకుని ఏ విధంగా ఎన్ని రాజ్యాలనిస్తారు, ఎంత సంపదనిస్తారు? రాజ్యాలనిచ్చి సంపదలనిచ్చి సంధి చేసుకోవాలనుకోవటం లేదు, వారి ఏకైక కుమార్తెనిచ్చి సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. సంబంధం అన్న నెపంతో శరణు వేడుతున్నాడని చెప్పండి. చెప్పడానికి ఏముంది, తమరెలా అనుకుంటే అలా. వీరమహేంద్ర, నీకు సమ్మతమేనా? రణధీరుణ్ణి మనకు అప్పగిస్తే దేనికైనా నాకు సమ్మతమే. కానీ వివాహం మాత్రం మన రెండు రాజ్యాల సరిహద్దుల్లోనే జరగాలి. నా ప్రియమైన ప్రజలారా, నాకు పిమ్మట ఈ కోట పట్టణాన్ని పరిపాలించే సర్వాధికారాలను నా కుమార్తె వదనాదేవికిచ్చి పట్టపు యువరాణిగా ఇరు దేశాల వారి ముందు మనస్ఫూర్తిగా ప్రకటిస్తున్నాను. ఇక ఈ వివాహము జరగవచ్చు కదా? మా ప్రజలకు చెప్పవలే కదా. కళింగపురి మహావీరులారా, ఎన్నో శతాబ్దాలుగా మన శత్రుదేశమైన కోట పట్టణము నేడు తమ యువరాణిని మన యువరాజుకిచ్చి వివాహం చేయటంతో పాటు తమ దేశాన్ని కూడా సమర్పించుకుంటోంది. మన యువరాజు ఆ దేశపు రారాజు కాబోతున్నాడు. నీ కోరిక నెరవేర్చారు, కానీ నేను కోరుకున్న విధంగా విక్రమసింహ తనయుడు రణధీరుణ్ణి వారు ఇంకనూ అప్పగించలేదే. వాడు శిక్షకు భయపడి దేశంలో ఎక్కడో దాక్కున్నాడు, పట్టుబడగానే అప్పగిస్తాం ఆ ద్రోహిణి. మర్యాదగా లొంగిపో, ఇది మహారాజు ఆజ్ఞ. ప్రజలు లేకుండా దేశమేమిటి, మహారాజేమిటి? ఒట్టి మట్టి నేలువాడు మహారాజు కాడు, మట్టితో పాటు ప్రజల మనసెరిగి ఏలువాడే మహారాజు. నేను మహారాజునో కాదో చెప్పటానికి నీవెవరు? నువ్వు శిక్షపడిన ఒక నేరస్తుడివి. నీవు శిక్ష అనుభవించబోయే నేరస్తుడు. నేను నేరస్తుడునా? 3,000 మంది సైనికులను శత్రురాజ్యంలో వదలి వచ్చినందుకే నా తండ్రి విక్రమసింహునుపై దేశద్రోహి అన్న నిందను మోపి శిరశ్ఛేదం చేశావు. నేడు అదే శత్రురాజ్యానికి కోట పట్టణం సర్వస్వాన్ని తాకట్టు పెట్టడానికి నువ్వెవరు? క్షమింపరాని దేశద్రోహి. చాలా ఆపండి, నాటకం సంపూర్ణమైనదా? వేదికపై కథలారంభించేది మీరు, ప్రజల్లో ఉండి ముగింపు పలికేది రాణా. నిన్ను పసితనము నుండే పరిశీలించిన వాడను నేను. పగటి వేషములు వేయుటలో నీవు ఆరితేరిన వాడవు కదా. ఆ పలు వేషములు వేయుటకు పుట్టిన వాడికి పగలేమిటి, రాత్రేమిటి? శ్వాస ఉన్నంత వరకు నా ఆశయాల ఆవేశం చల్లారదు. మా పగ కూడా ఈ జన్మలో చల్లారదు. వీరులారా, ఈ శత్రు మూకల్ని చీల్చి చండాడి బంధించండి ఆ రాణాని. మీ సేనకి వెన్ను చూపి వెనుదిరిగే పిరికి మూక కాదిది, మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే మహావీర సమూహం. కోట పట్టణం సింహాల్లారా,
చూపించండి మీ విశ్వరూపాన్ని. చూచితిరా మా రాజ్యపు రథ గజ తురగ పదాతి దళాలను పోరాడంటే శంభో మహాదేవా. Thank you.
కన్నా దేశం ముఖ్యం కదా. స్నేహం కన్నా దేశం ముఖ్యం కదా. నువ్వు చెప్పిందే. యువరాజ మనం ఓడిపోయాం. రండి రండి, కనిసి వెళ్ళిపోదాం. రాజ్యాన్ని మహారాజుని కాపాడాలి. సేనా,
భాగ్యం తోటి ఆగకు నువ్వే రాళ్ళెన్నో తలపైన పడిన వృక్షం పళ్ళెన్నో ఇస్తుందిలే పూదండాలే చూసి పొంగిపోకే కొండలు చూసి కంగారవ్వకే మాటలతో మదిగాయా పడిన విజయం రాకుండా మానదులే గాలి గాలి నిదరట్టు పోలే చోట ఉండడానికి పరిగాపకుండా పద శాంతిని పొందడానికి నీ మదిలో అది కనతౌనా కనతౌనా వీరుడే మన్నిస్తే అది చరితౌనా.